ఇప్పుడైతే మనము ఊటీ లేక్ ఎదురుకు ఉన్నటువంటి థ్రెడ్ గార్డెన్ అనేటువంటి ప్లేస్ కి అయితే రావడం జరిగిందండి. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి థ్రెడ్ గార్డెన్. ఇక్కడ మనము హ్యాండ్ మేడ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ని మనము చూడవచ్చు. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ కి సంబంధించినవి కాదండి, ప్యూర్ కలర్ థ్రెడ్స్ తోను మరియు క్యాన్వాస్ తోను కాపర్ వైర్ తోను వీటిని తయారు చేయడం జరిగిందండి. మిస్టర్ ఆంటోనీ జోసఫ్ మరియు కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు ఈ యొక్క 4-డైమెన్షనల్ హ్యాండ్ ఓన్ ఎంబ్రాయిడరీ అనేటువంటి దాన్ని కనిపెట్టారండి. దాంతోనే ఇవన్నీ కూడా చేయడం సాధ్యమైంది వాళ్ళకి. దాదాపుగా 12 సంవత్సరాల పాటు కష్టపడి ఈ థ్రెడ్ గార్డెన్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని ప్లాంట్స్ని అంతా కూడా వాళ్ళు రెడీ చేయడం జరిగిందండి. ఇక్కడ మనము ఈ యొక్క థ్రెడ్ గార్డెన్లో 150 రకాల పూలని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ థ్రెడ్ గార్డెన్ యొక్క ఎంట్రన్స్ ఫీ పర్ పర్సన్ 20 రూపాయలు అండి. నెక్స్ట్ వీడియో కెమెరాకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ యొక్క థ్రెడ్ గార్డెన్లో ఉన్నటువంటి పూలని ప్యూర్ థ్రెడ్తోనే తయారు చేశారు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే పక్కనే మీకు శాంపుల్స్ అన్నటువంటి ఉంటాయి, ఆ శాంపుల్స్ని టచ్ చేస్తే మనకి థ్రెడ్తోనే తయారు చేశారా లేదా ఇంకేదైనా ప్లాస్టిక్ మెటీరియల్ వాడారా అని మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ అలానే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కౌంటర్లో మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని అమ్ముతారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయండి.